ఇప్పుడే ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వీఫై న్యూస్ ద్వారా తెలిసింది, రెసోనెన్స్ కాలేజీ ఎటువంటి విలువలను పాటించకుండా, ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఫీజులు ఒత్తిళ్ళు వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి. ప్రశ్నించినందుకు రిపోర్టర్ మీద అలాగే కెమెరామెన్ మీద కింద పడేసి తొక్కిటం జరిగింది. ఇలాంటి దౌర్జన్య దమనకాండను వెంటనే స్వస్తి పలకాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఇప్పుడు మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వీఫై న్యూస్ను ఇలా కవర్ చేసి ఎన్నో మంచి మంచి విషయాలు ప్రజలకి తెలియజేస్తున్నారు, ఇలాంటి దౌర్జన్య దమనకాండను కూడా దౌర్జన్యంగా చేసినటువంటి పనులను కూడా చిత్రీకరించుకు వెళ్ళిన రిపోర్టర్ మీద కెమెరామెన్ మీద దాడి చేయడం అమానుషం. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరడం అయింది.